నాస్టీ స్టార్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అన్నట్టుగా వచ్చాడు అన్నారు. సో ఏ ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా కానీ ఒక లెన్స్ ఉంటుంది ఎప్పుడైనా ఇండస్ట్రీ వాళ్ళకైనా కానీ బయట చూసే ఆడియన్స్కైనా ఏదైనా కానీ ఈయన వల్ల ఇతను ఈజీగా వచ్చేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా వాళ్ళకే చాలా కష్టం, ఎందుకంటే వచ్చి ఒక ఆల్రెడీ ఒక బ్యాగేజ్తో వచ్చి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఆనంద్ వచ్చాడు, దొరసాని చేశాడు, మిడిల్ క్లాస్ మెల్డీస్ చేశాడు, పుష్పక విమానం చేశాడు. సరే అబ్బాయి ఏదో బాగానే ఉన్నాడు అని అనుకున్నారు. కానీ సాయి రాజేష్ రూపంలో బేబీ అనే సినిమా ఆనంద్కి వచ్చింది. అది నిజంగా ఆనంద్ ఆ సినిమాలో ఒక రెండు సీన్స్ ఉంటాయి. ఒకటి హర్షతో, హర్ష వచ్చి అమ్మాయి ఇలాంటిది రా అని చెప్పే సీన్ ఒకటి, రెండు లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే ఫుట్పాత్ ఫుట్ బోర్డ్ మీద వచ్చే సీన్ ఒకటి. ఆ రెండు సీన్లు చూశాక మాత్రం ఆనంద్ హ్యాస్ అరైవ్డ్ అనిపించింది. సో ఐ థింక్ దిస్ ఈజ్ అ డిఫరెంట్ పాత్ ఆనంద్ ఇస్ టేకెన్. అండ్ సో ఇప్పుడు విజయ్ దేవరకొండ దారి వేరు, ఆనంద్ దేవరకొండ దారి వేరు. సో ఐ థింక్ బోత్ హ్యావ్ టేకెన్ డిఫరెంట్ పాత్స్ అండ్ విషింగ్ ఆనంద్ దేవరకొండ ఆల్ ద వెరీ బెస్ట్ విత్ గమ్ గమ్ గణేష. అండ్ May 31st డెఫినెట్గా ఇంకో సూపర్ హిట్ తన కెరీర్లో రావాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ.